ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో ఆనంది నిన్నొక్క క్షణం కూడా వదిలి ఉండలేనని అంటున్న ఆదిత్య. కథలో అయితే ఇక ఆదిత్యకి ట్రీట్మెంట్ చేయించడంతో తనైతే నడుస్తాడు. దాంతో ఇక ఆనంది సంతోషానికి అవధులు ఉండవు. అలాగే ఇక ఆదిత్య కూడా ఆనంది పైన చాలా ప్రేమను చూపుతూ ఇదంతా నీ కారణంగానే అని చెప్పి చాలా పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు. ఇక ఆనంది కూడా నా బాధ్యత ఇదంతా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంట్లో ఆనందిని వాళ్ళ అత్తయ్యగారు కూడా చాలా బాగా చూసుకుంటూ ఇదంతా నీ కారణంగానే ఆనంది, ముందు నేను అసలు నిన్ను చాలా మాటలు అన్నాను, నన్ను క్షమించమని అడుగుతుంది. ఆ తర్వాత ఇక చాలా హ్యాపీగా ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. ఇక ఆదిత్య అయితే ఆనందిని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేకపోతుంటాడు. ఇక ఆనంది నేను కిచెన్లోకి వెళ్ళి పని చేసుకుంటానండి అని చెప్తుండడంతో ఇక ఆదిత్య ఎక్కడికి ఆనంది, నువ్వు నా ఎదురుగానే ఉండాలని చెప్తూ ఉంటే, ఏంటి ఆదిత్య గారు, అయితే నేను ఇంట్లో పనులు ఏమి చేసుకోకుండా మీ ఎదురుగా కూర్చోవాలా, మీరు మాత్రం ఆఫీస్కి వెళ్ళారా అని అంటుంటే, ఇప్పుడే కదా కోలుకుంది, అప్పుడే ఆఫీస్కా అని అంటుండడంతో ఇప్పుడు మీరు నార్మల్ అయిపోయారు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, వెళ్ళి అత్తయ్య మామయ్యకి హెల్ప్ చేయొచ్చు కదా అని అంటుండడంతో, ఓ ఆనంది ఇప్పుడే కోలుకున్నానని చెప్తున్నాను కదా, అయినా నేను నీతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా, నిజం చెప్పాలంటే నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేకపోతున్నాను, నువ్వు కిచెన్లోకి వెళ్ళినా నేను తట్టుకోలేకపోతున్నానని చెప్తూ ఉంటే ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది నీతో ఒక విషయం చెప్పనా అని అంటాడు. దాంతో ఆనంది చెప్పండి ఆదిత్య గారు అని అంటుండడంతో, ఇన్ని రోజులు మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ పెళ్ళని నిన్ను చాలా బాధ పెట్టాను కదా, అందుకోసమే ఇప్పుడు నేను నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నాను, జీవితాంతం నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను, అందుకోసమే మనం భార్యాభర్తల్లా ఉందాం ఆనంది, అలాగే మనం మన ప్రైవసీ కోసం ఎక్కడికైనా బయటికి వెళ్దాం అని అంటుండడంతో ఆదిత్య గారు మీరైనా ఇలా మాట్లాడుతుందని చెప్తూ ఉంటుంది. అవును ఆనంది, ముందు నిన్ను చాలా అపార్థం చేసుకొని చాలా మాట్లాడినాను, ఇప్పుడు నువ్వు లేకపోతే ఈ ఆదిత్య లేడు అని చెప్పి చెప్తూ ఉండడంతో ఆనంది మీ ఇష్టం ఆదిత్య గారు అని చెప్పి అంటుంది, నేను ఈ విషయం గురించి డాడ్తో మాట్లాడతాను, మనం టైం స్పెండ్ చేద్దాం ఆనంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక ఆనంది శివయ్య ఇదంతా నీ కారణంగానే ఆదిత్య గారిలో ఇంత మార్పు వచ్చింది, అలాగే మా నాన్న కూడా నన్ను క్షమించాలి, నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అని చెప్తూ ఉండడంతో ఆదిత్య ఆ విషయాన్ని తెలుసుకుంటాడు. ఓహో, ఆనంది బాధగా ఉంది, వాళ్ళ నాన్నగారు తనను దగ్గరికి తీసుకోలేదనే కదా, ఇప్పుడు నేను బాగయ్యాను కదా, ఇంకెందుకు వాళ్ళ నాన్నగారికి బాధ, అప్పుడంటే నాలాంటి వాడిని పెళ్లి చేసుకుందని ఆయన బాధపడిన అర్థం ఉంది, అందుకోసమే స్వయంగా నేనే వెళ్ళి ఆయనని క్షమాపణ అడుగుతాను అని చెప్పి ఇక ఆదిత్య అయితే ఆనంది సంతోషం కోసం సింహాద్రి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. ఇక అక్కడ సింహాద్రిని అడిగి తనని అల్లుడుగా యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తుండడంతో ఇక సింహాద్రి కూడా సైలెంట్గా అయితే ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఆనంది ఆదిత్య మా ఇంటికి వెళ్ళి మా నాన్నని రిక్వెస్ట్ చేశారా, ఎంత మార్పు ఆదిత్య గారు, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే ఉంటుంది.